ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన చేయాలనుకున్నది ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. పరిపాలనకు సంబంధించి పూర్తిగా విశాఖలోనే పరిపాలన ఇక్కడి నుంచి జరగబోతోంది. రాజధానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాజధానిగా విశాఖ ఉండబోతుందని అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు అక్కడ ఉండాలి, ఆ ముహూర్తం ఏంటి, ఎప్పుడు విశాఖని అధికారికంగా అక్కడి నుంచి ప్రకటిస్తారు, అలాగే అక్కడి నుంచి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఆ ముహూర్తాలు ఏమైనా ఖరారు చేస్తున్నారా లేదా అనే దాని మీదే కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. ఈ ముహూర్తం ఆల్రెడీ విశాఖలో ఎప్పుడు నుంచి పాలన ప్రారంభించాలి అనే దాని మీద అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారు. ఆదేశానుసారంగా అధికారులు కూడా ఆ పనులన్నీ చకచకా చేసుకెళ్ళిపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ మిలీనియం టవర్స్ సంబంధించి ఏదైతే ఉందో అలాగే నేను ఆ విజువల్స్ కూడా మేము చూపిస్తున్నాం విశాఖ నుంచి. ఆ మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ ఉండబోతుంది, కొన్ని కీలక శాఖలు, దాదాపు 34 శాఖలు అక్కడికి తరలి వెళ్ళబోతున్నాయి. 34 శాఖల్లో కొన్ని సెక్షన్స్, అంటే ఒక్కొక్క శాఖలో 2 సెక్షన్లు 4 సెక్షన్లు ఇలా తరలిస్తున్నారు. ముందు ప్రధాన సెక్షన్లోనే అక్కడ తరలించి ముందు ఇమీడియట్గా పాలన అయితే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ఒక కీలక సమాచారం. జగన్ గారు కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి పాలన స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు కూడా అర్థమవుతుంది. అయితే సంక్రాంతి పండగ తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగించాలని చెప్పి అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. అయితే విశాఖలో, తాజాగా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఈ నెల 20లోగా, అంటే ఈ నెల 20వ తేదీలోగా అద్దె భవనాలు చూసేసుకోవాలి ఇమీడియట్గా. అవన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖ ఏదైతే ఉందో జేఏడి, సాధారణ పరిపాలన శాఖ, అలాగే ఆయా అధికారుల మౌలిక అధికారులకు కూడా కొన్ని మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు పలువురు ఐఏఎస్లు కూడా అమరావతి నుంచి విశాఖపట్నం చేరుకొని ఆ భవనాలను కూడా, అద్దె భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏ శాఖ ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏది అనువుగా ఉంటుంది, ఏ నిర్మాణంలో అయితే బాగుంటుంది, ఏ బిల్డింగ్లు అయితే బాగుంటుంది అనేది ఇప్పటికే చాలా భవనాలను అధికారులు పరిశీలించారు. ప్రధానంగా మిలీనియం టవర్ ఏదైతే ఉందో అందులో సచివాలయంగాను ఆ మిలీనియం టవర్లో ప్రభుత్వం డిసైడ్ చేసిందంట ఆల్రెడీ మిలీనియం టవర్ని సచివాలయంగా మార్చేందుకు. ఎందుకంటే అది ఒక్కటి బాగా ఇమీడియట్గా అయితే దాన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే పెద్దగా కష్టపడక్కర్లేదు, జస్ట్ ఫర్నిచర్ ఇవన్నీ షిఫ్ట్ చేస్తే సరిపోద్ది, అధికారులు అక్కడ తరలి వెళ్ళిపోతే పాలన ప్రారంభించేయచ్చు భారీగా. అంటే చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటే చాలు ఫర్నిచర్ పరంగా కానీ, ఇదంతా అంతకుమించి పెద్దగా అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన శాఖలన్నింటినీ కూడా అక్కడ తరలించే ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద ఈ నెల 20 నుంచి తరలింపు పూర్తిగా ప్రారంభమైపోద్ది, విశాఖ నుంచి పాలన ప్రారంభించేయాలి అని ఒక మౌఖిక ఆదేశాలను అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులకు ఇచ్చారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం 20 తర్వాత పరిపాలన ఏ విధంగా ప్రారంభమవుద్ది, విశాఖ నుంచి ఈ అజిటేషన్స్ ఇవన్నీ అప్పుడు ఏ రకంగా సద్దుమలుగుతాయని చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.